హలో ఎవరీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అండ్ ఉత్తమ టీ జాబ్ న్యూస్. మరి మనకు ఈరోజు ఏపీ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మార్నింగ్ జరిగింది. మరి మార్నింగ్లో పేపర్ రీజనింగ్ 50 మార్క్స్, అరిథమెటిక్ 50 మార్క్స్, మరి మధ్యాహ్నం జిఎస్ జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి పేపర్ను బట్టి చూస్తే మాత్రం డెఫినెట్గా పేపర్ అయితే మాత్రం ఆశామాషిగా లేదండి. సినిమానే అని చెప్పచ్చు, బొమ్మ బొరుసను ఎత్తుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే రీసెంట్గా ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగించారో వాళ్ళందరికీ మాత్రం చాలా భయంకరమైన దెబ్బ అని చెప్పచ్చు. ఎవరైతే లాంగ్ రన్లో ప్రిపేర్ అయి ఉంటారో, ఈవెన్ బ్యాంక్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా కష్టంగానే ఉంది. మరి లాంగ్ రన్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎవరైతే ప్రిపేర్ అయినారో, అదేవిధంగా క్యాట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే అన్నారో వాళ్ళకైతే మాత్రం కొంచెం ఫెచ్చింగ్, మిగతా వాళ్ళందరూ కూడా అవుట్. కానిస్టేబుల్స్తో పోల్చుకుంటే ఈ యొక్క పేపర్ ఇంకా చాలా హార్డ్గా ఉంది. మరి కానిస్టేబుల్స్లోనే మనకు 80% మెంబర్స్ అవుట్ అయితే ఇక్కడ మరి ఎంతమంది అవుట్ అవుతారనేది చూడాల్సిందే. మరి ఎందుకంటే నాకు కూడా బాధాకరంగానే ఉంది పేపర్ చూసిన తర్వాత. పేపర్ అయితే మాత్రం ఆశామాషిగా లేదండి, సినిమా చూపించింది. సో ఫ్యూచర్లో ఎవరైతే ఎస్ఐ కావాలనుకుంటున్నారో, కానిస్టేబుల్ కావాలనుకుంటున్నారో, లేదా ఏ ఇతర ఎగ్జామ్స్కైనా నాకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని చదివితేనే జాబ్స్ వస్తాయి. తప్పితే మిత్రమా, అప్పుడప్పుడు ఏదో 1 మంత్ 2 మంత్ అనుకొని మాత్రం ప్రిపేర్ అయితే మాత్రం జాబ్స్ రావు. కల్లా అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, సచివాలయ ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్స్ ఏదైనా కావచ్చు, ప్రస్తుతానికైతే ట్రెండ్ మారిపోయింది. ట్రెండ్కి అనుగుణంగా మనం కూడా మారాలి. నేను మారను అంటే అక్కడ కులబడిపోతాం. సో ట్రెండ్కి అనుగుణంగా మనం కూడా మారాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మిత్రమా. సో ఒకసారి పేపర్ చూద్దామండి ఇప్పటికే, ఎందుకంటే చాలామంది అభ్యర్థులకు మళ్ళీ ఎగ్జామ్ ఉంది కదా. సో ఎగ్జామ్ ఉన్నందువల్ల ఇబ్బంది లేకుండా సరిగా వెళ్ళిపోయినారు. బట్ మరి ఇప్పుడు అందరూ జిఎస్ ఎగ్జామ్ రాస్తుంటారు, నీకు వీడియో చూస్తున్నాను. మరి ఎవరైతే ముఖ్యంగా కానిస్టేబుల్స్కు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి. అదే మాదిరిగా సచివాలయం కూడా నోటిఫికేషన్ రాబోతా ఉంది, వాళ్ళు కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిందే. మరి చూద్దాం మరి. సో ఒక చూడండి మిత్రమా, జనరల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఏ 4π ప్లస్ బి 4π ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఏ ప్లస్ బి 1, మరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2 అయితే ఏ 4π ప్లస్ బి 4π ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇక్కడ చూస్తేనే అభ్యర్థి ఒక కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకు ఇటువంటి క్వశ్చన్స్ అది ఎక్స్పెక్ట్ చేయలేడు కూడా అనమాట. సో ఫస్ట్ 10 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఈజీగా ఉండే అవకాశం ఉంది, మిగతా చేయొచ్చు. అంటే వాళ్ళు చేయనటువంటి ఏమీ ఇవ్వలేరు మనకు, కానీ ఇటువంటి మోడల్స్, ఇటువంటి ఆప్షన్స్ మనం చేయలేదనమాట. అందువల్ల మనకు చాలా ఇబ్బందిగా మనం ఫీల్ అవుతాం. సో క్వశ్చన్ చూస్తేనే ఏముంది చూడండి, రెండు క్వశ్చన్ చూడండి ఏముందో. సో ఎక్స్ యొక్క ఏ శూన్యత విలువకైనా 1 ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2, సో 1 బై 1 ప్లస్ ఎక్స్ 4 మైనస్ 2 ప్లస్ ఎక్స్ 4 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. సో చూస్తానే ఏమనిపిస్తుంది చెప్పండి మీరు మిత్రమా. సో చూస్తానే ఒక విద్యార్థికి వరుసగా 10 క్వశ్చన్స్ చూసినప్పుడు అన్ని డిఫికల్ట్ అన్నప్పుడు, ఆ తర్వాత క్వశ్చన్ ఈజీగా ఉన్నప్పుడు కూడా అతను ఇంకా చేసుకోలేని పరిస్థితి అనమాట. అంటే మనకు మొరాల్ని బాగా దెబ్బ కొట్టడం జరిగింది ఫస్ట్ 10 క్వశ్చన్స్లోనే. ఎందుకంటే మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఫస్ట్ 10 క్వశ్చన్స్లోనే మొత్తం టైం మీద కిల్ అయిపోతుంది. దానివల్ల అభ్యర్థి యొక్క మొరాల్ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే అభ్యర్థి మొరాల్ దెబ్బతింటుందో ఆ యొక్క ఎఫెక్ట్ అనేది లాస్ట్ 2.5 అవర్ వరకు కూడా ఉంటుంది. ఇంకా ఈ క్వశ్చన్ ఈజీగా ఉన్నా కూడా ఒక రికమెండ్ ఇక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు, ఒక రకమైన డిసప్పాయింట్మెంట్కి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చే పరిస్థితిగా ఉందన్నమాట. చూడండి ఉంది అక్కడ. సో మరి 2 క్వశ్చన్ అనమాట, చూడండి 3 క్వశ్చన్ చూడండి. సో 3 పవర్ 4 ప్లస్ 3 పవర్ 7 బై 7 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే, 3 స్క్వేర్ ప్లస్ 3 పవర్ 5 బై √7 ఈజ్ ఈక్వల్ వై అయితే, జెడ్ ఇంత అయితే, మరి 4 ఇంటూ z² ప్లస్ 3 ఎంత అన్నారు మిత్రమా. మరి చూడండి మిత్రం ఉంటుంది మరి. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్గా పిల్లడి యొక్క మర్యాద అనేది భారీగా దెబ్బపడుతుంది అనమాట. ఓకే మరి చూద్దాం ఇక్కడ కూడా. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 4, సో క్వశ్చన్ నెంబర్ 4 ఉంది కదండి. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడొచ్చు మనం. సో ఏదైనా మనకు కావచ్చు, 4 చూడండి, 5 చూడండి ఇక్కడ ఉందో. సో 5 దీన్ని మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉత్తమ్ రెడ్డి టీపీ స్టడీస్ ఉత్తమ్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో నేను డిస్క్రిప్షన్ పెట్టానండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ లింక్లో కూడా క్వశ్చన్ పెడుతున్నాను, మీరు కానీ చూడొచ్చు దీన్ని. చూడండి క్వశ్చన్ నెంబర్ 6 ఉండేట్టు ఉందో. సో 7 ఇది ఒక్కడ మనం కొంచెం చూడొచ్చండి. సో ఇఫ్ 1 బై 7
అప్రాక్సిమేట్ ఈక్వల్ టు 0.142857 అయితే 1/0.0000 లేదు. కొంచెం లాజికల్ ఆలోచించి ఇది మాత్రం చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట, పెద్ద కష్టమేం కాదు ఇది. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఒకసారి. ఇఫ్ ఆర్ ఇస్ ద రేషనల్ నెంబర్ విచ్ ఈస్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద నెంబర్ 4/5 అండ్ 5/8, దెన్ ద డిజిట్ ఇన్ ద ఫోర్త్ డెసిమల్ ప్లేస్ ఇన్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్ ఆర్ ఈస్. అంటే చూస్తేనే ఇబ్బంది కాదు, చేయొచ్చు, కానీ చూస్తేనే లెంతి వైజ్ చూసేతనే మీ మన ఇక్కడ టెర్మినాలజీ యూజ్ చేసినప్పుడైతే మాత్రం మనకి మర్యాద అనేది దెబ్బపడుతుంది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 8 9 చూడండి. సో 9 కూడా చూడండి ఎట్లుందా. గివెన్ ఏజ్ విల్ X1, X2, X3, X4, X4, X3, X2, X1. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూస్తేనే అసలు మనకు ఏం చూసింది చూడండి ఇక్కడ. సో దారుణంగా దెబ్బపడుతుంది అనమాట మన మీద ఎఫెక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్. సో టెన్త్ చూడండి. సో టెన్త్ వరకు కూడా ఈవెన్ ఎల్సిఎం ఆఫ్ టూ ఇంటిజర్స్ బోత్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ 1517, దెన్ ద సమ్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్ ఈజ్. సో ఇది కూడా సమ్ వాట్ డిఫరెంట్ స్టైల్ ఇవ్వడం జరిగింది ఎల్సిఎం షేప్లో కూడా. నెక్స్ట్ క్వశ్చన్ 12, ఇఫ్ 5x = 4y దెన్ 2y = 3x = ఎంత. అంటే అభ్యర్థి క్వశ్చన్ చూస్తూ పోతేనే లాస్ట్ కల్లా దెబ్బపడుతుంది అనమాట. ఒకసారి చూద్దాం చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 13 చూడండి ఒకసారి ఎట్లుందో. సో 14 కూడా అంటే ఇది వచ్చేసి మనకు పెద్ద కష్టం కాదు, కానీ ఎక్కువ టైం కిల్లింగ్ అనమాట, టైం టేకింగ్, టైం కిల్లింగ్. మనకు టైం లేకపోతే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుండ అనమాట మన యూట్యూబ్కి అలవాటు పడి ఆ క్వశ్చన్ కొంచెం చూసి. సో ఇప్పుడు ఏమైందంటే మన వాళ్ళు డెప్త్గా చదవాలి, క్వశ్చన్ డీప్గా వెళ్ళిపోవాలి అని ఆలోచించడం లేదన్నమాట. ఈజీగా ఉందా చేసే, ఈజీగా లేదా పక్కన పెట్టేసే అని మాదిరి ఉన్నారనమాట. సో క్వశ్చన్ 15 చూడండి, ఏది కూడా ఆశామాషికం అయితే లేదండి. క్వశ్చన్ 5, 6, ఓకే, ఒక కాలేజీలో బాలురు బాలికలు ఇన్వెస్ట్ వారిలో 65% బాలురు, 30% బాలురు, 30% బాలికలు ఉపకార వేతనం పొందితే ఉపకారవేతం పొందిన విద్యార్థుల శాతం ఎంత. ఓకే, సో ఏ క్వశ్చన్ కూడా ఉందండి. సో ఇది మాత్రం చాలా డెడ్ ఈజీ, నా పర్సంటేజ్లో డెత్ సింపుల్ ఈజీ అనమాట. సో 20/1800 అనమాట. సో ఇది కూడా ఓకే, 90% చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినటువంటిది, ఇది కూడా మనకు ప్రాఫిట్ అండ్ లాసే, ఇది ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ మిక్సర్ కూడా కొంచెం ఇది చూడండి ఇక్కడ. తర్వాత 2 solutions ఆఫ్ 90% 79% ఆర్ మిక్సర్ 2, ఓకే, ఇది కూడా. తర్వాత 23 questions కానీ ఓకే చూడండి. ఒకసారి మీరు చూస్తే పోండి, ఇది దీన్ని మనకి ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది అనమాట. ఒకసారి మీరు కూడా చూస్తూ వెళ్ళండి మిత్రమా. సో 24, 25 కానీ 25 చూడండి ఎట్టుందా. సో పైప్స్ ఏ, ఇది కూడా ఆశామాస్యత ఏం లేదు మిత్రమా. సో ప్రతిది కూడా, సో ఇదే దాని కాదు కానీ ప్రతి క్వశ్చన్ కూడా ఒకసారి చూస్తూ వెళ్ళండి ఎట్టుందో, ఓకేనా. సో ప్రతిది కూడా అండి. సో మనకు ఎట్లు ఇచ్చాడంటే చూడండి, కొంచెం 26 ఒకసారి చూడండి, 26 కానీ ఓకే, 27 ఓకే, ఏ మెన్ క్యాన్ బిల్డ్ వన్ ఆఫ్ 28 డేస్ ఇన్ 8 ఉమెన్ క్యాన్ బిల్డ్ సేమ్ ద వాల్, ఇది ఓకే, సంథింగ్ ఓకే ఇది. తర్వాత ఇది టైమ్ అండ్ వర్క్ అనమాట. సో టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. సో 29th, 3% పీక్యూ అండ్ ఇండివిజువల్ కంప్లీట్ వర్క్ ఇన్ 15, ఓకే ఇది చేస్తే చేసి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇది. తర్వాత ఇది వచ్చేసి టైమ్ అండ్ వర్క్ అనమాట, టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం. సో టైమ్ అండ్ వర్క్ ఇది ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చేయొచ్చు. దెన్ ఇది కూడా ఓకే, టైమ్ అండ్ వర్క్ ఇది కూడా. సో ఇక్కడ బారు బట్టి ఒకే సమయంలో సమానమైన సొమ్ము ఏ మరియు బిలకు ఇవ్వబడింది, 3 సంవత్సరాల తర్వాత 10% బారు పడితే అయ్యే మొత్తాన్ని ఏ మరియు సాలిన 10% చక్రవడితే అయ్యే మొత్తాన్ని బి తిరిగి చెల్లించారు, భరించిన మొత్తం భేదం 46.50 అయితే వారికి ఒక్కొక్కరి ప్రారంభంలో ఇచ్చిన సొమ్ము ఎంత. ఇది కూడా చేయొచ్చు, పెద్ద ఇబ్బంది కదా ఇది. దెన్ ఇది కూడా మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కంపెనీ ఇంట్రెస్ట్, ఇది కూడా ఓకే, ఈజీ అనే ఇబ్బంది లేదు. ఏ పర్సన్ ఎక్స్ బారోడ్ సమ్ మనీ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 6% పర్ యానం ఆఫ్ ద ఫస్ట్ 3 ఇయర్స్, 9% పర్ యానం ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ అండ్ 30% పర్ యానం ఫర్ 3 ఇయర్స్, ఓకే ఇది వచ్చేసి మన డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, మనకు మన టర్నింగ్ పాయింట్ చెప్పిన డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఇది కూడా ఓకే, అంటే వడ్డీ మీద అయితే కొంచెం పర్లేదు కానీ ఎక్కడ దెబ్బ కొట్టాడంటే బాగా ఫస్ట్ 10 questions బాగా దెబ్బ కొట్టాడనమాట. సో మన మైండ్ మీద దెబ్బ కొట్టాడనమాట, అంటే కొంచెం నిదానంగా ఆలోచిస్తే మాత్రం చేసుకోవచ్చు. కానీ మనకు టైం ఎంత ఉంది, ఓన్లీ 120 minutes మాత్రమే, అంటే మనకి చెంత 2.5 hours కదండి. సో 2.5 hours అంటే 150 minutes, కానీ 100 questions, ప్రతి క్వశ్చన్ కూడా డెప్త్గా ఉంది, చేయాల్సిందే ప్రతి దాన్ని కూడా. ఇది ఈజీనే ఓకే. మరి ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇటు క్వశ్చన్ చూస్తేనే పిల్లోడికి ఏమనిపిస్తుంది అంటే కొన్ని క్వశ్చన్ ఈజీగా ఉన్నప్పటికీ బా ఏంది పేపర్ ఇట్లుందే అని ఇబ్బంది పడుతుంది అనమాట, ఆట మాకు దెబ్బ పడుతుంది అనమాట.
క్వశ్చన్ 43 ఇది కూడా మనకు మెన్స్ట్రేషన్ కింద 44 కూడా మెన్స్ట్రేషన్ క్వశ్చనే 45 కి నంబర్స్ నంబర్ కామన్ సొల్యూషన్స్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదండి ఇది కూడా డిఫరెంట్ వర్నే జామెట్రీకి వెళ్ళిపోయినది ఇక్కడ తర్వాత క్లాక్స్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఇది కూడా క్లాక్ మీద రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది క్లాక్స్ మీదనే దెన్ ఇది కూడా క్యాలెండర్ ఇది క్యాలెండర్ అన్నమాట సో ఇక్కడ చూడండి యావరేజ్ క్వశ్చన్ ఇది యావరేజ్ వచ్చినది తర్వాత రీజనింగ్ చూడండి ఇక్కడ సో రీజనింగ్ లో కూడా ఇది అంటే గతంలో కూడా అడిగారు కానీ ఈసారి బ్యాంక్ స్టైల్లో కొంచెం వెళ్ళిపోయాడు అనమాట ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ లక్ లాంటిది అనమాట ఒక మనకు ఫైవ్ స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో 152, 153, 154 అంటే ఐదు క్వశ్చన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనం కరెక్ట్గా బాగా ప్లాన్ వేసుకొని ఇది చేసుకుంటే చేసుకోవచ్చు తర్వాత మిక్సింగ్ నెంబర్స్ 52 ఇచ్చాడు డిసెంబర్స్ తర్వాత ఇది కూడా చూడండి డైస్ అనమాట సో డైస్కి వచ్చేసి పెయింటింగ్ వేసి కట్ చేయడమన్నమాట పెయింటింగ్ వేసి ఇది కూడా గతంలో అడుగుతూనే ఉన్నారన్నమాట ఈ మోడల్ మనకు తర్వాత మళ్ళీ మనకు పజిల్ ఇచ్చారు సీటింగ్ అరేంజ్మెంట్ అని దీన్ని సో సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ లాంటివి కూడా ఇక్కడైతే రెండు తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఈజీనే ఓకే నాన్ వర్బల్ రీజనింగ్ సిరీస్ అనమాట ఇది ఇది వచ్చే బ్యాంక్ మోడల్ అనమాట ఇది ఒక సిరీస్ ఇచ్చి ఎట్లా చాలా ఏమి అని ఇవ్వడం జరిగింది సో 64 అదే మాదిరే 65, 66, 67, 68, 69 ఈ మాత్రం ఈజీగా చేసుకోవచ్చు అదే మాదిరి 70 కూడా ఓకే 71 కానీ అయితే ఒక ఈ బీజన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మనకు స్కోర్ అంతా ఇక్కడ జరగాల్సింది మనకు స్కోర్ అంతా మనకి ఇక్కడ అవాల్సిందే ఓకేనా మరి 73 చూద్దాం 73 నుంచి ఒక 5 క్వశ్చన్స్ ఈసారి డేటా సఫిషియన్సీ ఇచ్చినారండి సో డేటా సఫిషియన్సీ సో డేటా సఫిషియన్సీ ఇచ్చారంటే ఆ యొక్క సబ్జెక్ట్ మీద తరగా ఉండాలి మనకు చూడు ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ మోర్ దాన్ 6 సెంటీమీటర్స్ అన్నప్పుడు మనకు ఆ మెన్సరేషన్ మీద ఒక పెరిమీటర్స్ రెక్టాంగిల్స్ మీద మనకు కెమెడింగ్ ఉంది అనుకోండి అప్పుడు దీన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి 74 కూడా డేటా సఫిషియన్సీనే 75 క్లాక్ క్యాలెండర్స్ మీద డేటా సఫిషియన్సీనే సో 76 కూడా డేటా సఫిషియన్సీనే 77 కూడా డేటా సఫిషియన్సీ 78 కూడా డేటా సఫిషియన్సీ వారు సో 79 వాట్ ఇస్ ది ఇంటిజర్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎమ్ 79 తర్వాత 80 చూడండి ఇక్కడ సో 80 వచ్చేసి మనకు అసర్షన్స్ రీజన్స్ అనమాట ఇది జనరల్గా మనకు చేసుకోవాల్సినటువంటి అనమాట సో 81 కూడా అసర్షన్ రీజనింగ్ ఇచ్చాడు తర్వాత 82 కూడా అదే అండి అసర్షన్ రీజన్ ఇచ్చాడు తర్వాత ఇక్కడ మనకు డిఫరెంట్ వన్ కనుక్కోవాలి ఇది ఓకే ఇది వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట ఆడ్ మ్యాన్ అవుట్లో 83, 84, 85, 86 ఇవన్నీ కూడా ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట సో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చు వీటిని తర్వాత మళ్ళీ 88 ఒకసారి చూద్దాం 88 వచ్చేసి మనకు డైరెక్షన్ సెన్స్ సో డైరెక్షన్ సెన్స్ కూడా ఓకే చేసుకో ఇబ్బంది ఏం లేదు ఇక్కడ తర్వాత 89 చూడండి ఇక్కడ సో 89 కూడా డైరెక్షన్స్ ఓకే తర్వాత ఇది సమ్ డిఫరెంట్ ఉంది కొంచెం అంటే కోడింగ్ డి కోడింగ్లో సంథింగ్ డిఫరెంట్ అనమాట ఇది ఇక్కడ డిఫరెంట్ ప్రకారం మనం వెళ్ళిపోవాలన్నమాట సో 90, 91 ఈ రెండు కూడా దానికి సంబంధించిన 92, 93, 94 సో మిమ్మల్ని అంతా ఇంత ఇక్కడ మనకు గేన్ కావాలంటే రీజన్ గేన్ కావాలి కానీ మ్యాథ్స్ అయితే మాత్రం ఒక పక్క ఉతికి ఆరేసాడండి నా అంచిన ప్రకారం అయితే బతికినట్లే అంటే పాత వాళ్ళకి ఇబ్బంది లేదండి పాత వాళ్ళకైతే ఇబ్బంది లేదు కొత్త వాళ్ళకైతే మాత్రం ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే ఇది మన డెసిషన్ మేకింగ్ అనమాట అంటే బ్యాంక్ ప్రాబ్లమ్స్ సో బ్యాంక్లో డెసిషన్ మేకింగ్ ఖచ్చితంగా ఉంటుంది 5 మార్కులకు సో ఇది ఇక్కడ మనకు డెసిషన్ మేకింగ్ అంటే ఏబిసిడి ఇచ్చేసి దాని కింద మనకు ఇచ్చాడనమాట సో డెసిషన్ మేకింగ్ ఇవి ఈ క్వశ్చన్స్ 96 నుంచి 97 రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు మనకు ఈ రెండు కూడా డెసిషన్ మేకింగ్ 96, 97 ఇక్కడ చూడండి ఓకే డిజైన్ కూడా డెసిషన్ మేకింగ్ సో 98 ఇది వచ్చి మనకు సీడింగ్ అరేంజ్మెంట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటాం లేదా సిట్టింగ్ అంటాం ఇది కూడా మళ్ళీ మనకి ఏమంటే ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇది కూడా 99 కూడా తర్వాత చూడండి క్వశ్చన్ 100 చూడండి సంథింగ్ డిఫరెంట్గా చూడండి ఇక్కడ సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది జీకే బిట్ అవునా కదా జీకే బిట్ అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ ర్యాంక్స్ ఆఫ్ పోలీస్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్టర్ జనరల్ డైరెక్టర్ జనరల్ సూపరింటెండెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిప్యూటీ సూపరింటెండెంట్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ ఇది మనకి యాక్చువల్ ఎక్కడ ఇవ్వాలి ఇది జీకలు ఇవ్వాలి కానీ అటువంటిది ఇక్కడ మనకు మెంటల్ బిల్డర్ ఇవ్వడం జరిగింది సో ఇది మిత్రమా ఓవరాల్గా మనకి ఇచ్చినటువంటిది సో మీరు బాగా గమనించండి మరి ఇక పేపర్ను మనం బేస్ చేసుకొని ఏం చేయాలనేది డిసిషన్ తీసుకోవాలి మనం సో ముఖ్యంగా కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మరి ఒక మళ్ళా ఒకప్పుడులాగా ఈజీగా ఉండలే అనడం లేదు ఇప్పుడు ఆలోచించేదేమంటే మాకు మైండ్తోనే పని మాకు ఫిజికల్తో ఎక్కువ ఇంపార్టెంట్ లేదు మంచి సత్తా ఉండేవాళ్ళు మాకు కావాలి అని గవర్నమెంట్ కోరుకుంటా ఉంది నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్
ఇటు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి అటు తెలంగాణ కూడా చూడండి తెలంగాణలో కూడా మనకు ఎస్ఐ కానీ గ్రూప్ అని కానీ ఒక రేంజ్లో ఆడుకునే వాళ్ళు కూడా సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుంటే నెక్స్ట్ రాబోయే సచివాలయం అయితేనేమి రైల్వేస్ అయితేనేమి ఇవన్నీ కూడా డెప్త్గానే ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఎస్ఎస్ ఈజీగానే ఉంది ఇంకా సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది మాత్రం ఇప్పుడు ఇంకా న్యూ ప్యాటర్న్లోకి రాలేదు పాత ప్యాటర్న్లోనే వెళ్ళిపోతున్నారు సో మిత్రమా ఇక మీద ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రిపేర్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి షార్ట్ టర్మ్ గోల్ లేదు ఇప్పుడు ఎట్లయిపోయినారంటే ఒక 3-4 ఇయర్స్ ముందైతే మంచి మంచి బ్యాచ్ వచ్చేవాళ్ళు బాగా పిల్లలు కూడా మార్నింగ్ 4-5 నుంచి నైట్ 10-11 ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం లేదు కొత్త పిల్లలు అయితే మాత్రం సో 9 కన్నా సరే క్లాస్ లేదు 6-5 ఫోన్ మొబైల్స్ పట్టుకుంటున్నారు సో మీకు నిజంగా గవర్నమెంట్ జాబ్ కావాలంటే మాత్రం ఇప్పుడులాగే ప్రిపరేషన్ అయితే సరిపోదు మళ్ళీ మీరు ఓల్డ్ డేస్లోకి వెళ్ళిపోవాలి మార్నింగ్ 5 నిద్ర లేసి నైట్ 10-11 వరకు మీకు పుస్తకాలతో మీ కుస్తీ పడితే తప్పదు జాబ్ కొట్టలేము దీన్ని గుర్తు ఉంచుకొని ఇంకా ఫ్యూచర్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ జాబ్స్కి మీరు మాత్రం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ప్రిపేర్ కండి మరి అయింది అయిపోయింది ఎస్ఐ మీరు క్వాలిఫై అయినా క్వాలిఫై కాలేకపోయినా ఫర్దర్ వచ్చే ఎగ్జామినేషన్స్ అంటే ముఖ్యం ఇప్పుడు సచివాలయం వస్తూ ఉంది గ్రూప్ 2 వస్తూ ఉంది మరి రైల్వేలో కూడా దాదాపు 2 లక్షల పై ఉద్యోగాలు వస్తున్నాయి వీటిని మంచి అవకాశంగా భావించుకోండి ఇక 2024లో మనం జాబ్ కొట్టుకోలేకపోతే మాత్రం ఫర్దర్గా తర్వాత అయితే జాబ్స్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి జాబ్ కొట్టుకోలేమన్నమాట సో గవర్నమెంట్ జాబ్ కాల్సిన అయితే మాత్రం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని చదవండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో మీకు అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ పేపర్ డిఫికల్ట్గా ఉంది మీరు క్వాలిఫై కాలేదనేసి మరి డిసప్పాయింట్ కావద్దండి ఎవరైతే క్వాలిఫై అయినారో మీరు మాత్రం ఫర్దర్గా మళ్ళీ మెయిన్స్కి అయితే మళ్ళీ పెద్ద బొమ్మకి చూపిస్తారు పెద్ద బొమ్మనే ఉంటుంది చిన్న బొమ్మ అయితే ఉండదు మెయిన్స్కి మాత్రం దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ కండి ఎవరైతే క్వాలిఫై కాలేదో మీరు మాత్రం డిసప్పాయింట్ కాకోకుండా ఇది ఒక గుణపడంగా తీసుకోండి ఒక లెసన్గా తీసుకొని ఫర్దర్ ఎగ్జామ్స్ నేషన్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలనేసి గోల్ పెట్టుకుని చదవండి ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్